వెల్కమ్ టు బహుజన న్యూస్. నేను గీత. ఇక వివరాల్లోకి వెళ్తే, నిర్మల్ పట్టణ బీసీ సంక్షేమ సంఘం నూతన అధ్యక్షులుగా నిర్మల్ పట్టణానికి చెందిన పద్మశాలి ముద్దుబిడ్డ చిప్ప మురళీధర్ని నియమించారు. ఈ నియామకం జిల్లా గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఉప్పు కృష్ణంరాజు ఆదేశాల మేరకు జరిగిందని బీసీ సంక్షేమ సంఘం నాయకులు తెలిపారు. గత 5 సంవత్సరాలుగా బీసీ సంక్షేమ సంఘానికి మురళీధర్ చేస్తున్న సేవలకు గుర్తింపుగా పట్టణ అధ్యక్షులుగా నియమించడం జరిగిందని బీసీ సంక్షేమ సంఘం నాయకులు తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం నూతన పట్టణ అధ్యక్షులుగా ఎన్నికైన చిప్ప మురళీధర్ ను సోమవారం నిర్మల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మురళీధర్ మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో పట్టణ కమిటీ పూర్తి స్థాయిలో ప్రకటిస్తామని, ముఖ్యంగా బీసీ రుణాల కోసం బీసీ విద్యార్థుల సమస్యలపై ముందుంటానని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కో కన్వీనర్ సురికొండ రమేష్, కత్రోజ్ అశోక్ చారి, కార్యనిర్వాహక అధ్యక్షురాలు మార్కంటి జీవన్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నలేనటువంటి కృషి చేసినటువంటి మరి చిప్ప మురళీధర్ గారికి మరి జిల్లా కమిటీ ఆదేశాల మేరకు, జిల్లా కమిటీ ఆమోదం మేరకు ఈరోజు పట్టణ కమిటీ అధ్యక్షులుగా మరి ఈరోజు ప్రకటించడం జరిగింది. దీనికి మరి సర్వ కులాలు కూడా మరి దాదాపు 32 కుల సంఘాల అధ్యక్షులను కూడా మేము మరి అడగడం జరిగింది. వారందరి సమ్మతితో మరి ఈరోజు నిర్మల్ పట్టణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా అన్న చిప్ప మురళీధర్ గారిని ఈరోజు నియమించడం జరిగింది. దీనికి సంబంధించిన కమిటీ మరి పట్టణ గౌరవ అధ్యక్షులు కానీ, పట్టణ కార్యదర్శి గారు, పట్టణ ప్రధాన కార్యదర్శి కానీ, కమిటీ సభ్యులు కానీ మరి పూర్తి స్థాయి కమిటీ కూడా మరి మరో 2-3 రోజుల్లో మరి ప్రకటించబోతున్నారు. పట్టణ కమిటీ తరఫు నుంచి ప్రకటించడం జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజులలో బీసీలకు అన్ని రకాలుగా అన్ని విధాలుగా